రానున్న 2 సంవత్సరాల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో పోతుగల్ సహకార సంఘాన్ని 30 కోట్ల టర్నోవర్ తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతామని అన్నారు చైర్మన్ తన్నీరు బాపురావు. ఈ రోజు ముస్తాబాద్ మండలం మోయినకుంట గ్రామంలో పోతుగల్ పిఎస్సిఎస్ సర్వసభ్య సమావేశం చైర్మన్ బాపురావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో పిఎస్సిఎస్ పరిధిలోని రైతులు మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిబ్బంది దాన్ని దృష్టి ధన్యవాదాలు కూర్చోవాలి. తప్పకుండా పనిచేసే మాటిస్తూ ఇప్పుడు రాష్ట్ర రైతులకు ఎట్లయితే
అంటే ఒక యూరియా బస్సు తీసుకుపోయి సైకిల్ మీద కానీ లేబర్ కానీ తీసుకుపోయి చల్లాలంటే ఒక లేబరు ఒక మనిషి పట్టుడు దాన్ని బట్టి దినసరి వేతనము ఒక 1000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు తగ్గించాలనే సదుద్దేశంతో సొసైటీ తీసుకొని చర్య తీసుకొని ఇంకో వారిని పిలవడం జరిగింది. ఇంకో వారు మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అట్లా నానో డిఎంపి దాని నుంచి మా 5 డైరెక్టర్లు పాపన్న ఆధ్వర్యంలో ట్రైనింగ్ పంపిస్తే దాన్ని చేయాలని కూడా ఉద్దేశంతో చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం చేయాలి. అలాగే మా సొసైటీ ద్వారా ఇప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడైతే పోర్తుగల్ సొసైటీ వెనుకబడి కళ్ళతో ఒక ర్యాంక్ చెప్పిండు, వెనుకబడి 26 లక్షల లోపంలో లోటుతో ఉన్నదాన్ని చేసినప్పుడు దూరదృష్టితో కేటీఆర్ గారు మనకు ఒక 50 లక్షల రూపాయలు సాంక్షన్ చేసి సొసైటీలు బాగుపరచాలని ఉద్దేశం చేసిండు. ఆ బాగుపరచే దాంట్లో మనకు మంచి చైర్మన్ గారు గోపన్న గారు బాపన్న గారు దొరకడము, బాపన్న గారు ఎప్పుడైతే కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి అన్ని ముందు తీసుకొచ్చి ఇప్పుడు ముందంజలు తీసుకొచ్చినప్పుడే లాభాల పడడం జరిగింది. లాభాల పట్ల వంటిగా రాదు, కష్టపడితేనే లాభాల పట్ల వస్తుంది. కష్టపడడానికి చాలా ప్రయత్నాలు చేసి ముందు ముందు ఏదైనా ఇప్పుడు సెంటర్లు కానీ కొనుగోలు కేంద్రాలు కానీ అన్ని ముందు దూరదృష్టితో చేసి రైతు పిల్లలతో మాట్లాడి రైతు పిల్లల దృష్టికి వెంట వెంటనే ఏ రైతులు మాట్లాడినా ఏ రైతులు ఫోన్ చేసినా వెంటనే రైతు పిల్లల అసోసియేషన్ వారికి ఫోన్ చేసి వడ్లను తీసుకోవడానికి ప్రయత్నం చేసాడు. ఇటువంటి మన గొప్ప చైర్మన్ గారు దొరకడం కూడా మన అదృష్టం. మనకు అన్ని రకాల ముందు చేసింది కాబట్టి మనకు కూడా రైతులకు ఉపయోగపడుతుంది. దీన్ని నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అలాగే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన కోఆపరేషన్ రైతులది.